హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో ప్రాన్స్ ఫ్రై ఈజీగా క్విక్గా చేసుకోగలిగే ప్రాన్స్ ఫ్రైని మేము చూపించిపోతున్నాము. ఇది బ్యాచిలర్స్ సైతం ఈజీగా చేసుకోగలుగుతారు. వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. దానికి చేయవలసిందల్లా, ఫస్ట్ ప్రాన్స్ ఒక 1 కేజీ తీసుకున్నాను. దాంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్, కర్డ్, అలాగే రాక్ సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 4 టైమ్స్ అలా క్లీన్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలా అన్నీ కలిపి మిక్స్ చేసుకొని వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి వాష్ చేసుకున్న ప్రాన్స్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ అంతే. అలా అన్నిటినీ కలిపి మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అవ్వగానే దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, అవి కొంచెం అలా కాలగానే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ తీసుకొచ్చేసి దాంట్లో యాడ్ చేసుకోవడమే. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా సేపు అలా వేగనిచ్చేసి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకొచ్చి మిక్స్ చేయడం. ఇప్పుడు అన్నిటినీ కలిపి అలా మిక్స్ చేసేసుకొని అలా తిప్పుతూ ఉండాలి కొద్దిసేపు. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట, చాలా త్వరగా అయిపోతుంది కర్రీ. అలా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకొని అలా కొద్దిసేపు అలా మూత పెట్టేసి 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి మనం. దాంట్లోంచి వాటర్ వచ్చాయి చూసారా, ఆ వాటర్ అన్నీ డ్రై అయ్యే వరకు మనం అలా ఉంచేసి తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంత ఈజీ అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా క్విక్గా చేసుకోగలిగే ప్రాసెస్ అన్నమాట ఇది. చూసారా వాటర్ అన్నీ డ్రై అయిపోయాయి. నెక్స్ట్ కొంచెం మళ్ళీ కర్రీ లీవ్స్ వేసుకుంటే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటే వాటి ఫ్లేవర్స్ లాస్ట్లో వేసుకుంటే మన ప్రాన్స్కి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇట్లా మనం ఫ్రై చేసుకొని ప్రాన్స్ని ఫ్రాన్స్ విత్ రసం కాంబినేషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతే, అయిపోయింది ప్రాన్స్ ఫ్రై నా స్టైల్లో రసం. రెడీ టు ఈట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.